ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నేను చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ దానికి నేను అంటే జనరల్గా వీకెండ్స్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వాటికి ఫోన్ చేసి కలెక్షన్లు కనుక్కుంటూ ఉంటాను. సో వాళ్ళు నంబర్స్ చెప్తా ఉన్నప్పుడు చివరికి ఏం చెప్తూ ఉంటారు అంటే, బాబు బేసిక్గా మీ సినిమా కన్నా చాలా పెద్ద చాలా బాగా ఆడేస్తుందని చెప్పారండి. సో మై ఫాదర్స్ విష్ అంటే, నేను సంవత్సరంలో 3 సినిమాలు చేయాలి, అంత టాలెంట్ అయితే నాకు లేదు, నాకు ఒక సినిమాని 3 సంవత్సరాలు పట్టేస్తుంది. సో సమంత నీ పిచ్చకు ఒక అడ్రస్ దొరికేసింది, నువ్వు ఎన్ని సినిమాలు కావాలంటే నీ సినిమాలు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈ సినిమాతో ద పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండి. సునీత, దిస్ యు ఆర్ సపోజ్ టు మేక్ దిస్ ఫిల్మ్ హియర్ అండ్ నోవేర్ ఎల్స్. నందిని, ఐ థింక్ యు ఆర్ సపోజ్ టు బి హియర్ అండ్ నోవేర్ ఎల్స్ అండ్ యూ ల్యాండెడ్ అప్ రైట్ హియర్. సో ఇట్స్ రియలీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ కేమ్ టు ద రైట్ ప్లేస్, కేమ్ టు దట్ అంబ్రెల్లా కోల్డ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ మేడ్ మీ హ్యాపీ మ్యాన్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ అంటే ఇప్పుడు దిస్ సచ్ అ విమెన్స్ వరల్డ్ అంటారండి ఈరోజు, అండ్ దిస్ ఈస్ అ రిజెంబ్లెన్స్. యూ కెన్ సీ దట్ రైట్ హియర్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. దిస్ వాజ్ ఫిల్మ్ మేడ్ బై ఉమెన్. సారీ, మీరు జస్ట్ పక్కన పెడుతున్నా 5 మినిట్స్, మనం కాసేపు పక్కన ఉండవు. బట్ ఇట్స్ అ ఫిల్మ్ మేడ్ బై ఉమెన్, అబౌట్ ఉమెన్, ఎమోషన్స్ ఆఫ్ ఉమెన్ దట్ టచ్ అ మ్యాన్స్ హార్ట్. సో ఇలాంటి ఒక స్పెషల్ ఫిల్మ్ తెలుగు సినిమా వాళ్ళు ఆదరించి ఒక కొరియన్ కథని మన తెలుగులో అడాప్ట్ చేసి రాసి డైరెక్ట్ చేసిన నందినికి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. సో సునీత, ఇప్పుడు నాకు కూడా టాలెంట్లు ఉన్నాయి, నేను కూడా 2-3 సినిమాల్లో 2-3 లాంగ్వేజ్లో డైలాగులే చెప్పగలుగుతాను. సో ప్లీజ్ కొరియన్ సినిమాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సో దే యు గో, ఐ జస్ట్ హియర్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది ఆడియన్స్. 10 ఏళ్ల క్రితం సేమ్ టైమ్ యాక్చువల్లీ సమంత స్టార్టెడ్, ఐ ఆల్సో స్టార్టెడ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇలాంటి సినిమాలు, కొత్త సినిమాలు రావాలంటే చాలా కష్టం ఉండేది అంటే, బికాజ్ అలాంటి కథలు వచ్చేవి కాదు, వస్తే కరెక్ట్ అయిన మీన్స్ వచ్చేవి కాదు ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫర్ ఎగ్జిబిషన్. కానీ ఈరోజు ఇలాంటి సినిమాలే మెయిన్ సినిమాలై ద బిగర్ ఫిల్మ్స్ హ్యావ్ గాన్ టు ద బ్యాక్ సీట్. టుడే కాంటెంట్ హెస్ టేకన్ ద ఫ్రంట్ సీట్ అండ్ దీస్ ఉమెన్ హ్యావ్ లెట్ దట్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ గైస్. అందరు సినిమా చూసారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇఫ్ నాట్, గో బ్యాక్ అగైన్ అండ్ టేక్ యువర్ ఫ్యామిలీస్.